కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులు తుంగలో తొక్కి వలస వచ్చిన ఇతరులకు వత్తాసు పలుకుతున్నారు. ఆదివాసీ హక్కులను కాలరాస్తున్న అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. పేసా చట్టాలను అమలు చేయవలసిన అధికారులు ఇతరులతో కుమ్మక్కై ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని, వలస వచ్చిన ఇతరులను పంపించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆసిఫాబాద్ ఆర్డీఓకు అందించి నిరసన తెలిపారు. ఆదివాసులు ఏవైతే తమ హక్కులను కాపాడలేకపోతున్న కారణం ఏమంటే, ఇక్కడ నాన్ ట్రైబల్స్ వాళ్ళు ఉండి నివాసంగా ఉండి తమ అధికారాన్ని చెలాయిస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళతో విన్నవించినప్పటికీ కూడా ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మా ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఏవైతే 1/70 చట్టం మరియు 1/59 చట్టాలు ఇక్కడ అమలు చేసే విధంగా పనిచేసే అధికారులు మాకు అవసరమని, వాళ్ళకు హక్కు లేనప్పటికీ కూడా భవనాలపై 3-4 అంతస్తుల భవనాలు నిర్మాణం చేపడుతున్నారు. అటువంటి సమస్యలు మా దృష్టికి వచ్చి